हाय फ्रेंड्स इप्पुडु मनं तूर्पु गोदावरी जिल्ला अन्नवरं श्री वीर वेंकट सत्यनारायण स्वामी देवस्थानं दग्गरिकि वच्चामंडि। ई देवस्थानानिकि संबंधिंचिनटुवंटि लोकेशन्स मोत्तं कूडा वीडियो तीसि मीकु चूपिंचे प्रयत्नं चेस्तानु। ई वीडियोनि स्किप् चेयकुंडा चिवरि वरकु चूडंडि। ई देवस्थानं चाला अद्भुतंगा उंटदंडि। प्लीज़ फ्रेंड्स सपोर्ट चेयंडि, सब्स्क्राइब चेयंडि, षेर चेयंडि। थैंक यू। रत्नगिरी अने कोंडपै स्वयंभूवुगा वेलिसिन दैवं श्री सत्यनारायण स्वामी पंपा नदी होयलतो अलरारे अपुरूप देवालयं अन्नवरं आलयं। ఆలయ నిర్మాణం జరిగి ఒక శతాబ్దం మాత్రమే అయినా చాలా ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను పొందింది। స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేను పర్వతం కొడుకు విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు తనపై వెలసిన వరం పొంది రత్నగిరి పర్వతంగా మార్తాడు। ఆ కొండపైనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసి భక్తుల కోరికలు తీర్చే దేవునిగా పూజలు అందుకుంటున్నాడు। ఈ ఆలయానికి పక్కనే వనదుర్గ ఆలయం రామాలయాలు కనిపిస్తూ ఉంటాయి। రత్నగిరి పైన ఉన్న ఈ ఆలయానికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి। ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలతో ఉంటుంది। ఇతిహాసాల ప్రకారం అనినా అనగా అడిగిన, వరమనగా వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుణ్ణి వరాలిచ్చే దేవుడు అంటారు। తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలానికి చెందిన ఓ గ్రామం అన్నవరం। అన్నవరం ఓ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రం। ఈ ప్రాంతం భక్తులతో రద్దీగా ఉంటుంది। హిందువులు పవిత్ర మాసంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కనివిని ఎరగని రీతిలో భక్తులు వస్తుంటారు। సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా నిర్వహిస్తారు।
ఆలయాన్ని 1934లో నిర్మించారు. ఈ ఆలయానికి ముందు గణపతి శంకరుల చిహ్నములు కలవి. శోలశిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రతీకలకు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన దేవతా శిఖరములు ఉండటం ఈ ఆలయ అపురూపతకు నిదర్శనం. రత్నగిరి కొండలపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ప్రధాన దైవం. దీనితో పాటు అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడి ఉంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా నిర్మింపబడింది. క్రింద భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి కింద ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దాన్ని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం. ఇక్కడ ఉన్న యంత్రం శ్రీపాద విభూతి నారాయణ ఉపనిషత్తుల్లో వర్ణించబడింది. శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యస్థ్య మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, స్త్రఖ్య రూపాయ తనే నమః అని స్తుతిస్తారు. అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలలో స్వామివారిని కొలుస్తారు. సత్యనారాయణ స్వామివారిని సేవించడంలో స్వామివారి వ్రతం ఎంతో ప్రత్యేకమైనది. ఇళ్లలో జరిగే శుభకార్యాలలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం శుభకరం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు సామూహికంగా వ్రతాలు చేస్తారు. పరమ పవిత్రమైన పుణ్యధామం అన్నవరం.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆలయాన్ని దర్శించి వ్రతం ఆచరించిన శుభం కలుగుతుంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. భక్తుల సౌకర్యం కోసం అతిథి గృహాలు, సత్రాలు దేవస్థానం వారు మరియు దాతలు ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ రుచికరమైన భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తారు.